తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ నెట్వర్కింగ్ పై హ్యాకర్స్ మరోసారి పంజా విసిరారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని 20% పోలీస్ స్టేషన్లలో నెట్వర్క్ పనిచేయడం లేదు. విజయనగరం, విశాఖ, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతితో పాటు పలు పోలీస్ స్టేషన్లలో నిన్న సాయంత్రం నుంచి కంప్యూటర్లు పనిచేయడం లేదు. దీనిపై తిరుపతి వెస్ట్ జోన్ పిఎస్లో శనివారం సైబర్ క్రైమ్ కింద కేసు నమోదైంది. విండోస్ వాడుతున్న కంప్యూటర్లు హ్యాక్ అయినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు సాంకేతిక సమస్యను డీకోడ్ చేసే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ తన కంప్యూటర్ హ్యాక్ కాలేదని తెలిపారు. తాను ఆండ్రాయిడ్ వెర్షన్ వాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఒక్క ఏపీలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 70 దేశాల్లో కంప్యూటర్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. మావి అందులో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అని ఒక ప్రైవేట్ నెట్వర్క్ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం పోలీస్ స్టేషన్ నుంచి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి సర్వర్కి. సో అందుకని ఒక మ్యాటర్ ఆఫ్ ప్రికాషన్ కింద కొంతసేపు అన్ప్లగ్ చేయమని చెప్పాం, కానీ అదర్వైజ్ మా సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా కరప్ట్ కాలేదు. నిన్న సాయంత్రం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, చైర్మన్ ఎస్ఎల్పిఆర్వి గారు వీరందరూ రిలీజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ డేటాతో సహా అన్ని డేటా అంతా డేటా కూడా కరెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా మాకు అది ర్యాన్సమ్ వేర్ దాన్ని కరప్ట్ చేసినట్టుగా ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. వీఆర్ ష్యూర్ దట్ ద డేటా ఈజ్ క్లియర్ అండ్ కరెక్ట్ డేటా. ఓన్లీ థింగ్ ఈజ్ ఒక 18 పోలీస్ యూనిట్స్లో, అంటే కొన్ని చిత్తూరు, తిరుపతి అర్బన్ అండ్ విశాఖపట్నంలో వేర్ ఈ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని, ఒరిజినల్ ప్రోడక్ట్స్ని వాడకపోవడం వలన స్టాండ్ అలోన్ సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా మాత్రమే కొంత కరెక్ట్ అయింది.